హాయ్ అండి, వెల్కమ్ టు మినీ ఫిట్స్. మేము కొత్తగా మూవీ రివ్యూస్ స్టార్ట్ చేశాము. మీరు ఈ రివ్యూను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ రివ్యూ గురించి మీ కామెంట్స్ని, మీ సజెషన్స్ని కింద కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. మేము తప్పకుండా ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్దాం. రండి. బాలయ్య బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సినిమా అఖండ. బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ లో ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చి ఇది మూడో హ్యాట్రిక్ గా చాలా బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ తో ఈరోజు థియేటర్లోకి వచ్చింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మూవీ రీచ్ అయిందా లేదా అనేది మన రివ్యూలో చూద్దాం. ఇప్పుడు సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు క్యారెక్టరైజేషన్ చేశారండి. అందులో ఒకటి మురళీకృష్ణ, రెండవది అఖండ. లోకల్ గా ఉన్నటువంటి ఈ ఫ్యాక్షనిజాన్ని ఫ్యాక్షనిజంలో నుంచి జనాలను మార్చి ఒక శాంతి నెలకొల్పాలన్న ఉద్దేశంతోనూ, ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నాను నిలబడము, ఆ చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ తనే ఒక మంచి స్థాయిలో ఉండి అందరికీ సాయం చేసే వ్యక్తిగా కనిపిస్తారు మనకి. వీళ్ళ స్టోరీలోకి ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్, ఒక మైనింగ్ డాన్ గా పిలువబడే వరదరాజు క్యారెక్టర్ శ్రీకాంత్ చేశారు. అది ఎలా ఎంటర్ అయింది, వరదరాజు క్యారెక్టర్ రావడంతో వీళ్ళ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయింది, తర్వాత ఈ స్టోరీలోకి అఖండ ఎలా ఎంటర్ అయ్యారు, అఖండ ఎంటర్ అయిన తర్వాత స్టోరీ ఏ మలుపు తీసుకుంటుంది, ఎలా వెళ్తుంది అనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో మురళీకృష్ణ క్యారెక్టరైజేషన్ చూస్తాము, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ లో అఖండ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. బాలయ్య బాబు యాక్షన్ అయితే ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో అల్టిమేట్. అఖండ క్యారెక్టర్ అయితే బాలయ్య బాబు తప్ప మరి ఎవరిని ఊహించుకోలేము, ఆ రేంజ్ లో పర్ఫామ్ చేశారు. తర్వాత శ్రీకాంత్ కూడా చాలా టెర్రిఫిక్ గా కనిపించారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఆయన మేక్ ఓవర్ చూస్తే నిజంగా ఒక కరుడు కట్టిన రౌడీ మాదిరి కనపడతాడు మనకి. తర్వాత మిగతా వాళ్ళందరూ క్యారెక్టరైజేషన్స్ వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. అని ఎక్కడ కూడా బాగా రిజిస్టర్ అయ్యే క్యారెక్టరైజేషన్స్ లేనప్పటికీ వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు చాలా బాగా నటించారు. పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వస్తే, పాజిటివ్స్ బాలయ్య బాబు నటసింహం నట విశ్వరూపమే చూపించాడు థియేటర్ లో. గూజ్ బంప్స్ లెక్క లేనన్ని సార్లు వస్తాయి మనకి థియేటర్ లో. ఎంత బాగా అనిపించింది బాలయ్య బాబు పర్ఫార్మెన్స్. కనీసము ఆ అఖండ క్యారెక్టర్ లో బాలయ్య బాబును కాకుండా ఇంకా వేరే ఎవరిని కనీసం ఊహించుకోలేము కూడా, ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బాలయ్య బాబు. ఫైట్ సీక్వెన్స్ అయితే దద్దరిల్లిపోయినాయి థియేటర్ లో. ఫైట్స్ సూపర్ డూపర్ హిట్ ఫైట్స్ మాత్రం. తర్వాత ఇదే విధంగా ప్రతి సీన్ ఎలిమినేట్ చేసినటువంటి తమన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఖచ్చితంగా క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందే. అసలు మ్యూజిక్ అల్లాడిచ్చినాడు. అసలు థియేటర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ ఒక సైడ్ అయితే, ఒక సైడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో తమను కూడా అదే రేంజ్ లో ఊపేశాడు థియేటర్ ని. తర్వాత ఫైట్ కంపోజిషన్ అదిరిపోయింది. నెక్స్ట్ డాన్స్ కొరియోగ్రాఫీకి జయ బాలయ్య సాంగ్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆల్రెడీ పోయిన ఆడియోలో చెప్పారు, ఒక చేతికి బాధ లేకుండా కూడా కనిపించకుండా అలాగే వచ్చి డాన్స్ చేశారని చెప్పారు. అసలు కనపడకుండా డాన్స్ లో ఆ స్టెప్పులు ఏంటి అసలు అనిపించినాడు జయ బాలయ్య సాంగ్ కు. అసలు థియేటర్ దగ్గర వెళ్ళిపోయింది. జయ బాలయ్య సాంగ్ ఫైట్ సీక్వెన్సెస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు ఈ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ ఈ సూపర్ సూపర్ మూవీలో అల్టిమేట్. ఒక స్పెషల్ మెన్షన్ అండి, బాలయ్య ఒక సీన్ లో, ఒక ఫైట్ సీన్ లో బాలయ్య బాబుకు శ్రీకాంత్ కి మధ్య ఒక డైలాగ్ వార్ జరుగుతుంది. రెండు సింహాలు ఎదురెదురు పడి, ఒక గేట్ ఇట్ సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు ఉంటారు. అసలు రెండు సింహాలు ఎదురెదురు పడి డైలాగ్ చెప్తే ఎలా ఉంటారో అనే రేంజ్ లో చెప్పారండి. అసలు అల్టిమేట్ ఆ సీన్ అయితే చూస్తున్న సేపు గూస్ బంప్స్ అంతగా వచ్చాయండి. అల్టిమేట్ సీన్, ఎంజాయ్ చేయండి. నెగిటివ్ విషయానికి వస్తే, ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్ మూవీ. స్టోరీలో పెద్దగా ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకపోవడం వల్ల మనం ఒక సాదా సీదా స్టోరీ చూసినట్లే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా సెకండ్ హాఫ్ లో టూ మెనీ ఫైట్స్ ఉండడం వల్ల, ఫైట్స్ ఎంతో బాగున్నప్పటికీ టూ మెనీ ఫైట్స్ అవ్వడం వల్ల ఎక్కువ రిపిటేటివ్ గా అనిపించింది. ప్లస్ దీనివల్ల ఈ ఎమోషన్ కంటెంట్ ప్లస్ ఈ సెంటిమెంట్ కంటెంట్, ఫ్యామిలీ డ్రామా కంటెంట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. తర్వాత ఈ ఎంతో కరుడు కట్టినటువంటి రౌడీగా చూపించినటువంటి శ్రీకాంత్ కి ఎక్కువ క్యారెక్టరైజేషన్ లేదేమో అనిపించింది. సెకండ్ హాఫ్ ఆయన అంత పవర్ఫుల్ గా ఆయన విలనిజాన్ని మరీ ఎక్కువ చూపించేంతగా సీన్స్ పడలేదేమో అనిపించింది. ఓవరాల్ సినిమా విషయానికి, సినిమా వర్డిక్ట్ విషయానికి వచ్చేసరికి, ఫ్యాన్స్ కి అయితే సినిమా పండగ. అసలు సినిమా థియేటర్ లో 10 నిమిషాలకు ఒకసారి పోయి వీళ్ళు లేసి డాన్స్ లేసి బాగా తొడలు కొట్టేంత సీన్లు అయితే కోకల సినిమా. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్, ఇంకా అసలు అందరూ ఎటువంటి డౌటే లేదు. కాకపోతే ఈ సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ అయినందువల్ల ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి, తర్వాత ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అవుతుంది, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనేది చూడాలి. మీకు ఈ రివ్యూ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి.
మీ కమెంట్స్ ని ఈ రివ్యూ మీద మీ కమెంట్స్ ని తప్పకుండా కమెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం.